నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ఫైకేరన్ ఉత్సాహంగా సాగింది. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ ఫైకేరన్ చేపట్టారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ది కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు గుంటూరులో ఆదివారం నిర్వహించిన ఫైకేరన్ ఉల్లాసంగా సాగింది. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఫైకేరన్ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం 5 కిలోమీటర్ల నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. యువకులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఫైకేరన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నగర కమిషనర్ శ్రీకేష్, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రజల ఆలోచన మేరకు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో ఫైకేరన్ నిర్వహించినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి గ్రామ సభల్లో చర్చించుకుంటూ, వార్డు సభల్లో చర్చించుకుంటూ ఈరోజు ఈ ఫైకేరన్ ద్వారా మేమంతా కలిసి పనిచేస్తున్నాము, మేమంతా కలిసి అభివృద్ధి సాధించుకుంటాము. వచ్చే 4 రోజుల్లో, బ్యాలెన్స్ 4 రోజుల్లో ఈ అభివృద్ధి ప్రణాళిక, రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం అనే ప్రణాళికలో వీళ్ళందరి ఆలోచనలు కూడా తీసుకొని చక్కటి వార్డు ప్రణాళిక, గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారు చేయాలని కూడా మరి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇరవై 25వ డివిజన్ చుట్టుకుంట పోలేరమ్మ ఆలయకూడలో ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు మోదుగుల, ఫిలిప్ తోచర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంక్షేమ ఫలాలను పేదలకు అందించారు. ప్రతి పేదవాడి గుండెల్లో గూడు కట్టుకునేలా తన ఎమ్మెల్యే పదవిని వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పేరుకి టీడీపీ ఎమ్మెల్యే అయినా తెలుగుదేశం పార్టీ వారికే కాకుండా వైసీపీ, జనసేన, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన పేదలందరికీ అందుబాటులో ఉండి అవసరాలు తీరుస్తున్నానన్నారు. ఇందుకు అధికారులు కూడా సహకరించాలన్నారు. లేకపోతే తమపై ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడుతుందని మోదుగుల వాపోయారు. చుట్టుగుంట వద్ద జరిగిన జన్మభూమి కార్యక్రమంలో డీసీ యేసుదాస్తో కలిసి పాల్గొన్నారు. డివిజన్లోని శివరాం నగర్లో కొందరి ఇళ్లను క్రమబద్దీకరించి మరో 47 మంది పేదలకు ఎందుకు మొండిచేయి చూపారని సిపిఐ నేత వెంకటేశ్వర రెడ్డి పలువురు ఎమ్మెల్యేను, డీసీను నిలదీశారు. దేవాదాయ శాఖకు చెందిన ఈ స్థలాల్లో క్రమబద్దీకరణ అంశాన్ని వివరించేందుకు సంబంధిత అధికారులు లేరని ఎమ్మెల్యే వివరించారన్నారు. దీంతో ఆగ్రహించిన సిపిఐ నేతలు ఎమ్మెల్యేను, డీసీని నిలదీశారు. దీంతో వాగ్వివాదం జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. సర్దు మణిగిన అనంతరం మోదుగుల మాట్లాడారు. మిగతా 23 మంది లబ్ధిదారులు ఎవరైతే పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు అయ్యారు, రాలేదు అన్నారు. ఏది చెప్పండి, అధికారులు వాళ్ళు సార్ రంగాలు పెట్టండి సార్, వాళ్ళు సామాజిక పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో ఉంటే కర్మ ఎందుకు సార్? గవర్నమెంట్ రాయటం కానీ 48 ఉంటే 21 రాశారు, 24 ఉన్నాయి, అవి ఎప్పుడు రాస్తారు ఏంది అనేది మీరు ప్రజలు చెప్పాలి కదా. చెప్తున్నాం ఎవరు ఈవెన్ పంపిస్తే ఉపయోగమైంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. అవునయ్యా, అతను చెప్పే పరిస్థితి ఉండదు కదా. ఏమయ్యా ఆయన చెప్పడం కాదయా, ఇన్స్పెక్షన్ చేసి రెడ్డి గారు ఉన్నారు. ఏం పేరు? వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మీవోని మెంబర్ పెట్టుకొచ్చి, మీవోని ఫోన్ వచ్చి వెంకటేశ్వర గారు కలిసి నాకు మొత్తం రిపోర్ట్ చేయాల్సి వచ్చి నాకు ఆఫీస్లో కాపీ నీకు చెప్తాను. రేపు సాయంత్రం 4 గంటల లోపు నీకు డెడ్లైన్.
దూర బాబు నమ్మకం మాట్లాడింది. రెండేళ్ల క్రితం మీరు చెప్పారు, మీరు గట్టిగా మాట్లాడారు. ఒకవేళ రిపోర్ట్ ఒకవేళ రిపోర్ట్ సార్, మీరు అధికారులతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు సార్. నువ్వు నమ్మకం రాబోతుంది అక్కడ రాబోకు. నువ్వు చెప్పావు ఎమ్మెల్యే ఏసీకి మాట్లాడాను, వాళ్ళు విజయవాడ పొద్దు తిట్టాను, వీళ్ళు పలికినారు ఆఫీస్ పంపించాను చెప్పి చెప్పాను, వాళ్ళు రేపు పొద్దున్న నాలుగు గంటలకి డెడ్లైన్ చెప్పాను. చేయలేదనుకో చేయలేదనుకో వ్యవస్థ వచ్చిందనుకు మానుకోవడం మనం కూడా రాజకీయాలు నేను అడిగినప్పుడు అడిగాను, ఏమో ఇక్కడ జనమూవి కార్యక్రమం పెట్టుకుని మీరు హైదరాబాద్ విజయవాడ ఎందుకు వెళ్ళారు, చంద్రబాబు గారు మీరు ఆ రకంగా పొమ్మని చెప్పారా అంటే నాకేదో పని ఉందని వచ్చారండి అన్నాడు. అధికారమే చర్య తీసుకోవాలి ముందు. మీరు మీకు తమాషాలు ఎక్కువైనాయి. మీకు దోస్ ఆర్ నాట్ ప్రెజెంట్ షుడ్ టేక్ ఎన్ ఇమీడియట్ యాక్షన్. వీ హెల్డ్ రెస్పాన్సిబుల్, ప్రజలకు మేము జవాబు దాతలు ఉన్నాం. మీరు చెప్పి చేసేటువంటి అంశాలు అధికారం రాలేదు, వీళ్ళ దగ్గర సమాధానం చెప్పేది లేదు. నేనేం చెప్పాను ఎమ్మటే రేపు పొద్దున వస్తానండి, ఈ వార్డుకి వచ్చి కూర్చోబెట్టి ఆ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ సమక్షంలో వీళ్ళ సమక్షంలో 4 గంటల కల్లా రేపు సాయంత్రం 4 గంటలకు నాకు రిపోర్ట్ చేసి నా ముందు పెట్టాలని చెప్పాను. దాన్ని నేను చేసి పెడతానని చెప్పాను. హెచ్చరించాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేత మద్దాలిగిరి, ఇతర నాయకులు అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే జన్మభూమి ముఖ్య ఉద్దేశమని షరీఫ్ గిరి అన్నారు. కేంద్రం అన్ని విధాలా రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబు అకుంఠిత దీక్షతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మనం తెలుపుకోవడానికి ఒక అవకాశం. మరి గతంలో 2014 సంవత్సరంలో మనం చూస్తే చాలామంది ఆ రోజు పార్టిసిపేట్ చేశారు. సుమారుగా 1500 మంది ఆ రోజు రావడం జరిగింది రకరకాల ప్రాబ్లమ్స్తో. మరి ఈ 4 సంవత్సరాలు కూడా ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటా ముందుకెళ్ళటం జరిగింది. 2014లో మనం చూస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పెన్షన్లు మొత్తం కలుపుకున్నా కూడా 250 పెన్షన్లు. మరి ఇవాళ 850 పెన్షన్లు ఇవాళ మనకు వచ్చాం. అంటే సుమారుగా 250 నుండి 600 పెరిగి 850 పెన్షన్లకు వచ్చాం. అంటే 600 మంది ఇక్కడ కొత్త పెన్షన్లకి లబ్ధిదారులు అయ్యారు. మరి అలాగే రేషన్ కార్డులు, ఆ రోజు 2700 రేషన్ కార్డులు ఉన్నాయి, ఇవాళ 5100 రేషన్ కార్డులు వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ డబుల్. మనం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 2400 రేషన్ కార్డులు కొత్తగా ఇష్యూ చేసాం మనం. మరి అలాగే ఇలాగ ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ సాల్వ్ చేసుకోబట్టే ఇవాళ కొద్ది జనాలు కొద్ది తగ్గుతాం జరిగింది. బ్రాడీపేట ఎల్ఎం స్కూల్ ఆవరణలో ఈరోజు కెనడీ కార్నివాల్ అట్టహాసంగా నిర్వహించారు. మొత్తం 60 స్టాల్స్ ఏర్పాటు చేసి చిన్నారులకు తల్లిదండ్రులకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచారు. అనాథలు అభాగ్యులకు చేయూతనందించి విద్యార్థుల్లో సమాజ సేవ పట్ల అవగాహన, సంస్కృతి విశిష్టత తెలియజేసే దిశగా కెనడీ కార్నివాల్ నిర్వహించినట్లు కెనడీ స్కూల్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. బ్రాడీపేట ఎల్ఈఎం స్కూల్ ఆవరణలో కెనడీ కార్నివాల్ను పర్యవేక్షించారు. రంగురంగుల రంగవల్లులతో రమణీయంగా అలంకరించారు. ఫ్లాష్ మాబ్ ద్వారా సామాజిక సందేశం అందించారు. గుర్రపు స్వారీ ద్వారా విద్యార్థులను ఆనందింపజేశారు. డాన్స్, సంగీతం, క్రీడల్లో భాగస్వాములు చేశారు. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి ఖరీదైన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడారు. ఈ కార్నివాల్ అంతా కూడా దీని నుంచి వచ్చేటువంటి అమౌంట్ అంతా కూడా ఒక చారిటీ సంస్థలకి, అంటే విద్యార్థుల్లో సొసైటీకి మనం వెనక్కి ఇవ్వాలి అనేది పెంపొందించడం, అలానే వాళ్ళకి బార్గెయినింగ్ దగ్గర నుంచి ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఎందుకంటే ఎంతసేపు 4 గోడల మధ్య చదువు కాకుండా వాళ్ళకి డిఫరెంట్ స్కిల్స్ని డెవలప్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అరండల్పేటలోని హోటల్లో ఈరోజు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీఎన్యుఎస్ నేతలు పాల్గొని ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ విద్యారంగానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని రామకృష్ణ తెలిపారు.
దాదాపు 16,000 కోట్ల పైచిలుకు లోటు బడ్జెట్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రారంభమైనా 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ని విద్యారంగానికి కేటాయించడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్లో 15% కేవలం విద్యారంగానికే కేటాయించడం జరిగింది. ఇందులో 22,000 కోట్ల రూపాయలు పాఠశాల విద్యకి ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి విద్యకి రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసు ఉద్యోగాల కోసం ఈరోజు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందుకోసం అర్బన్ పరిధిలో 53 కేంద్రాలు, రూరల్లో 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐజీ గోపాలరావు నేతృత్వంలో అర్బన్ ఎస్పీ విజయరావు, రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో పోలీస్ రిక్రూట్మెంట్ కి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు త్వరలో నిర్వహించనున్నారు. పశ్చిమలోని 21, 22, 26 డివిజన్లకు చెందిన సుమారు 200 మంది యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ కిలారి రోసయ్య, నగర అధ్యకులు పాదర్తి రమేష్ గాంధీ, పశ్చిమ కన్వీనర్ చంద్రగిరి యేసురత్నం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీపురంలోని పశ్చిమ వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా యేసురత్నం మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమలో టీడీపీతో పాటు వివిధ పార్టీలకు చెందిన యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారన్నారు. దీన్ని బట్టి తమ విజయం ఖాయమని యేసురత్నం అన్నారు. సుమారుగా 200 మంది ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు. అంత యువత, ఈ 4 డివిజన్ల నుంచి ప్రత్యేకంగా అంత యువత వచ్చారు. దానిలో కొందరు తెలుగుదేశం నుంచి కూడా వచ్చారని చెప్పడానికి మేము చాలా ఆనందపడుతున్నామన్నమాట. దీని వరవడ చూసినట్టయితే ఇంకా ఎలక్షన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు గురవయ్య, కొండయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డ్రైవర్లకి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావిస్తానని మోదుగుల హామీ ఇచ్చారు. ఎస్డీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అడిగినప్పుడు నేను 10 లక్షల రూపాయలు ఇవ్వడం, దానికి ఈరోజు శంకుస్థాపన జరగటం, దాని ముఖ్య అతిథిగా డిఎస్ కొండయ్య గారు, సంసాని శ్రీనివాసరావు గారు రావటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావటం చాలా ఆనందంగా ఉంది. ఇంకొంచెం ఎందుకంటే దాదాపు డ్రైవర్స్కి దాదాపు అనేక అపరిష్కృతమైన సమస్యలు చాలా ఉన్నాయి, దాన్ని పరిష్కరించే వేదికగా కూడా పనిచేయాలని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు అరండల్పేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఇతర నేతలు పాల్గొని ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాఠశాలలు మూతపడి ఉపాధ్యాయుల పోస్టుల కొరత తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. ఈ మధ్య నేషనల్ శాంపిల్ సర్వేలో చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి చదువుతున్న పిల్లల్లో 7% మంది మాత్రమే 60 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అని తెలిసింది. కానీ 10th క్లాస్ రిజల్ట్స్ మాత్రం 94% వస్తూ ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వము ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు విద్యారంగంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, వాటిని సరిచేయడానికి ఏం చేశాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము అనేదాన్ని ఆ పార్టీ చెప్పాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇడ్లీ, దోశ, తినుబండారాలను న్యూస్ పేపర్లో ప్యాకింగ్ చేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. జులై నుండి ఈ ఆదేశాలు అమలు కానున్నాయి. ఇంట్లో టిఫిన్స్ చేయని రోజుల్లో హోటల్స్ నుంచి టిఫిన్స్ తెప్పించుకోవడం మనకు అలవాటే కదా. సదరు హోటల్స్ వారు ఇడ్లీ, దోశ, పూరి, బజ్జీల వంటి వాటిని పాత న్యూస్ పేపర్స్లో ప్యాక్ చేసి ఇస్తుంటారు. ఇలా పేపర్స్లోనూ, రీసైక్లింగ్ ప్లాస్టిక్తో తయారయ్యే క్యారీ బ్యాగ్స్లోనూ టిఫిన్స్ ప్యాక్ చేయరాదని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఆదేశించింది. వార్తాపత్రికల తయారీకి వినియోగించే ఇంక్లు, డ్రైల వల్ల క్యాన్సర్ సంభవించే ప్రమాదం ఉన్నందున వీటిల్లో ఆహార పదార్థాలను ప్యాక్ చేసి ఇవ్వరాదని తెలిపింది.
ఆహార భద్రతా ప్రమాణాలను మరింతగా పెంచేందుకు ఈ ఆదేశాలను జారీ చేశామని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ పవన్ అగర్వాల్ అంటున్నారు. అయితే పల్లెల్లో, పట్టణాల్లోని మారుమూల ప్రాంతాల్లో చిన్న హోటల్స్ నడిపే వారి వరకు ఈ ఆదేశాలు చేరే అవకాశం పెద్దగా లేకపోవటం వల్ల ప్రజల్ని ముందు ఈ అంశంలో చైతన్యం చేయాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆహార పదార్థాలను సూక్ష్మజీవులు, రసాయనాలు, భౌతిక మరియు వాతావరణ కాలుష్యం ప్రభావం నుంచి రక్షించడమే లక్ష్యంగా ప్యాకేజ్ ఉండాలని, వేర్వేరు పదార్థాలకు భిన్న రకాలు అవసరమని ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటోంది. ఈ బాధ్యత మున్సిపల్ మరియు పంచాయతీ శాఖలు తీసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తే అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదేమో. ఎస్సీ వర్గీకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ ఈరోజు లాజీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆందోళన నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షులు పి శ్రీనివాసరావు ఆధ్వర్యాన అంబేద్కర్ విగ్రహానికి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆ దిశగా ప్రధానిపై సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఒత్తిడి చేయాలన్నారు. ఉపేక్షిస్తే రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. శీతాకాల పార్లమెంటు సమావేశంలోనే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి నవేంద్ర ఎంఆర్పీఎస్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు నవేంద్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఈరోజు బీజేపీ వర్గీకరణ పట్ల చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నాలు చేస్తూ ప్రధానమంత్రి మోడీ దిశబొమ్మను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దహనం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు పశ్చిమలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నిన్ను నమ్మం బాబు ర్యాలీ కార్యక్రమం జరిగింది. పశ్చిమ వైసీపీ కన్వీనర్ యేసురత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. లక్ష్మీపురం నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. వైసీపీ నేతలు కిలారి రోసయ్య, పాదర్తి రమేష్ గాంధీతో కలిసి యేసురత్నం మాట్లాడారు. ఇచ్చాపురం వద్ద జగన్ పాదయాత్ర ముగింపుకు సంఖీభావంగా పశ్చిమలో నిన్ను నమ్మంబాబు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. హామీలు అమలు చేయకుండా అందరినీ సీఎం మోసగిస్తున్నారని యేసురత్నం ధ్వజమెత్తారు. వీటన్నింటిని కూడా గమనించేసి రాబోయే 3 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని మళ్ళీ వెరిఫై చేసుకొని వాళ్ళ ఓటుని చేర్చుకొని తర్వాత ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ హైడ్ ఏఎన్ఎంలకు ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదని సిఐటియు హెచ్చరించింది. గత 10 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వీరిని ప్రభుత్వం తీసేయడంపై సిఐటియు నాయకులు నేతాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8న ప్రజాప్రతినిధులకు హైడ్ ఏఎన్ఎంల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తాం. అప్పటికి కూడా ఈ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే గనక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ హైడ్ ఏఎన్ఎంస్ని కదిలించి వీళ్ళ ఉద్యోగ భద్రత కోసం, అట్లాగే భవిష్యత్తు కోసం అని చెప్పేసి పోరాటం చేయదలుచుకున్నాం. బ్రాడీపేట ఎస్హెచ్ఓలో ఈరోజు కంటి రెటినోపతి ఉచిత పరీక్ష శిబిరం నిర్వహించారు. ఎస్హెచ్ఓ అధ్యక్షులు డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సులోచన రాణి పాల్గొన్నారు. బీపీ, షుగర్ ఉన్న రోగులకు ఉచిత కంటి రెటినోపతి వైద్య పరీక్షలు జరిపించి కంటి వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బీపీ ఉన్నవారు ప్రతి ఏడాదికొకసారి, షుగర్ వచ్చి 5 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా రెటినోపతి పరీక్షలు చేయించుకుని కంటి చూపు కోల్పోయే ముప్పు నుండి కాపాడుకోవాలని డాక్టర్ సులోచన రాణి సూచించారు. షుగర్ వచ్చిన ప్రతి మనిషికి కూడా 5 సంవత్సరాలు దాటిన తర్వాత కంటి మార్పులు వచ్చే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు షుగర్ వచ్చిన తర్వాత ఒక 5 ఇయర్స్ దాటుతుంది అన్నప్పుడు మాత్రం తప్పకుండా కంటి చూపు పరీక్ష చేయించుకోవడం చాలా చాలా అవసరం అండి. అండ్ ప్రతి స్టేజ్లో కూడా మీకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ ఉంటే ఆ వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో, షుగర్ వల్ల వచ్చే మార్పులు అవి ఎట్లాగే స్టేబుల్గా ఉంటాయా లేకపోతే ఎక్కువ అవుతున్నాయా అనేసి మనకి తెలుస్తూ ఉంటుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.